ఫ్రెండ్స్ రియల్మీ మధ్యకాలంలో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో మెయిన్లీ చూసుకుంటే ఇయర్ తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో నాజో సెవెంటీ టర్బో ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో మంచి మొబైల్ అయితే తీసుకొచ్చింది ఇరవై వేల రూపాయల బడ్జెట్లో రియల్మీ పీ టూ అయితే నైతే తీసుకొచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఆఫర్ నడుస్తుందిగా ఈ ఆఫర్లో ఈ మొబైల్ మనకి ఇరవై వేల రూపాయలకి అయితే వస్తుంది సో చాలా మంది ఈ మొబైల్ మీద కూడా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారు సో ఈ రోజు మనం ఈ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాం ఈ మొబైల్ ఇరవై వేలు పెట్టి కొనొచ్చా లేదా అనే విషయాన్ని అయితే చెప్పబోతున్నాను యాక్చువల్గా ఈ మొబైల్ లాంచ్ అయ్యి ఇప్పటికీ రెండు వారాల పైన అయితే అవుతుంది మనం అన్బాక్స్ అయితే చేయలేదు డైరెక్ట్గా రివ్యూ అందుకే చేసేస్తున్నమాట ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి ఈ మొబైల్ కొనొచ్చా లేదనే విషయం అయితే మీకు అర్థమైపోతుంది ఇక వీడియోని మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొబైల్ బిల్ క్వాలిటీ అండ్ లుక్ గురించి మాట్లాడుకుంటే సో బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ బిల్ తో అయితే వస్తుంది అనమాట చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది మ్యాటి ఫిన్స్ తో ఉండడం వల్ల ఫింగర్స్ అయితే బ్యాక్ సైడ్ ఏం అట్రాక్ట్ చేయదు ప్యారెట్ గ్రీన్ అని చెప్పి ఈ కలర్ నైతే పిలుస్తున్నారు ఇది కాకుండా ఈగల్ గ్రే అని చెప్పి మరో కలర్ కూడా ఉంది ఈ రెండిట్లో మీకు ప్యారెట్ గ్రీన్ చూడడానికి అయితే బాగుంటుంది ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది కెమెరా ఐలాండ్ కూడా చూస్తే మీకు గతంలో తీసుకొచ్చిన కెమెరా మోజువర్స్ తో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా కనిపిస్తుంది ఒక విధంగా చెప్పండి ఇటువంటి కెమెరా డిజైన్ ని ఎక్కువగా ఐక్యూలో చూస్తుంటాం అటువంటి డిజైన్ తీసుకోవడం వల్ల గతంలో రియల్మీ తీసుకొచ్చిన మొబైల్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఫ్రెష్ అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మీకు ఓకే సో చూసారు రెండు ఫింగర్స్ అయితే ఇలాగా టచ్ చేయగలుగుతుంది సో గ్రిప్ కూడా పర్వాలేదు బాగానే ఉంది బ్యాక్ సైడ్ గానీ ఫ్రంట్ డిస్ప్లే కానీ మీకు కరువు తిరిగి ఉంటుంది అందువల్ల బాక్స్ ఫ్రేమ్ అయితే కాదు గ్రిప్ ఓకే కానీ మీరు బ్యాక్ ప్యానల్ యూజ్ చేయడం బెటర్ వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ మనకి బ్యాక్ పాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక థిక్నెస్ ఎయిట్ పాయింట్ టూ ఎంఎం థిక్నెస్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట బ్యాటరీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యాటరీ ఇచ్చారు అయినప్పటికీ వెయిట్ మేనేజ్మెంట్ అయితే బాగా చేశారని చెప్పొచ్చు చాలా చక్కని ఫినిషింగ్ అయితే ఉంటుంది అలాగే లుక్ కూడా మీరు చూసారు కదా ప్రీమియం ఫీల్ అయితే కలిగిస్తుంది ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్ప్లే మీకు కవర్ డిస్ప్లే వస్తుంది దీని మీద కార్నింగ్ గురిలా గ్లాస్ సెవెన్ ఐ ప్రొటెక్షన్ గా అయితే ఇచ్చారు స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట సో కావాలనుకుంటే దాన్ని ఉంచుకొని వాడుకోవచ్చు లేదంటే తీసేసి మీరు ఏమైనా టెంపర్ గ్లాస్ లాంటివి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇక ఐపీ సిక్స్టీ ఫైవ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది వర్షం చినుకులకి వాటికి అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఇక మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే చూడడానికి మీకు చాలా ఆకర్షణీయంగా అయితే అనమాట గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మనకి ఫోర్ కార్నర్స్ ఇంకొంచెం తిరిగి అయితే కని ఉంటాయి అన్నమాట సో అందువల్ల డిస్ప్లే కూడా చూడడానికి కొంచెం వినూత్నంగా అనిపిస్తూ ఉంటుంది చుట్టూ బెదల్స్ చూసినట్టయితే పెద్ద ఎక్కువ బెదల్స్ లేవు మనకి కవర్ డిస్ప్లే వస్తుంది కాబట్టి పెద్దగా కనిపించవు స్క్రీన్ టు బాడీ రేషియో నైన్టీ పర్సెంట్ మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది సెంటర్ పంచ్వాల్ అయితే ఉంటుంది డిస్ప్లే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ పుల్హెచ్డీ ప్లస్ ఓఎల్డీ వన్ బిలియన్ కలర్ సపోర్ట్ అయితే వస్తుంది అంటే టెన్ బిడ్ డిస్ప్లే ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మీకు చెప్పాల్సిన అవసరం అయింది ఓఎల్ డిస్ప్లే కాబట్టి మీకు డీప్ బ్లాక్ అయితే చూడడానికి ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఇందులో వైట్ బార్ని ఎల్బమ్ సపోర్ట్ కూడా ఉంది నెట్ఫ్లిక్స్ అలాగే ప్రైమ్ వీడియోస్ పుల్హెచ్డీలు అయితే వాచ్ చేయొచ్చు యూట్యూబ్లోని వీడియోస్ని మీరు కేలో అయితే వాచ్ చేయొచ్చు అనమాట కాకపోతే ఈ డిస్ప్లేకి మీకు హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు అందువల్ల మీరు హెచ్డిఆర్ని అయితే చూడలేరు మెయిన్లీ చూసుకుంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కూడా అంటే హెవీ గేమ్స్ ఆడేటప్పుడు కూడా అక్కడ హెచ్డిఆర్ సపోర్ట్ అయితే మీకు ఈ డిస్ప్లేకైతే ఉండదు ఇది ఎందుకు నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఇంకా డిస్ప్లే ఆపరేటింగ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది ఎందుకంటే వన్ ట్వంటీ హర్స్ డిస్ప్లే రీఫ్రెష్ డెడ్తో వస్తుంది కాబట్టి ఇక పీక్ బ్రైట్నెస్ ఇచ్చి మీకు టూ థౌజండ్ నిట్స్ అయితే ఇస్తారు అంటే సన్ విజువాలిటీ కూడా మీకు డిస్ప్లే బాగానే ఉంటుంది ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది మీకు కావాల్సిన క్లాక్స్ అయితే మీరు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కింద అయితే పెట్టుకోవచ్చు ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది ఒక హెచ్డిఆర్ కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు డ్యూఎస్టీరో స్పీకర్ అయితే మొబైల్ వస్తుంది అనమాట ఆడియో లౌడ్నెస్ మీకు బాగుంటుంది సో చక్కటి లౌడ్నెస్ అయితే ఉంటుంది డాల్బీ అట్మాస్ ఐరీస్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు అసలు ఇవ్వలేదు నేను అనుకోవడం అయితే వీళ్ళు ఆ ప్లేస్ లో ఓ రియాలిటీ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు ఈ మధ్య అంటే డాల్బీ పేటెంట్ ని తప్పించుకోవడం కోసం వీళ్ళు ఈ ఓ రియాలిటీ తీసుకొచ్చినట్టున్నారు ఇందులో మీరు ఆడియో సెలెక్ట్ చేసుకోవాలంటే సౌండ్ ప్రొఫైల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట స్మార్ట్ మూవీ గేమింగ్ అలాగే మ్యూజిక్ అని చెప్పి నాలుగు ప్రొఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీకు కావాల్సిన ప్రొఫైల్ మీరు సెట్ చేసుకోవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో మీరు వైర్ ఇయర్ ఫోన్స్ అయితే వాడలేరు కావాలంటే టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు ఎఫ్ఎం రేడియో అయితే ప్రొవైడ్ చేయట్లేదు అయితే రియల్మీ ఫోన్ లో చాలా మంది గమనించిన ఒక ఫీచర్ అయితే ఉంటుంది అనమాట అదే డ్యూయల్ మోడ్ ఆడియో అంటే మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని వైర్డ్ ఇయర్ ఫోన్స్ తో కూడా అట్ అ టైం ఇద్దరు అయితే వాడచ్చు అనమాట ఈ ఫీచర్ ద్వారా మనకి రియల్మీ ల్యాబ్ లో అయితే ఉంటుంది ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మొబైల్లోని ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జనరేషన్ టూ ప్రాసెసర్ అయితే ఉంటుంది యువఎఫ్ త్రీ పాయింట్ వన్తో వస్తుంది ఎల్పీటీటీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది ఇది కాకుండా మీకు వర్చువల్ ర్యామ్ ఎయిట్ జీబీ తీసుకుంటే ఇంకో ఎయిట్ జీబీ వస్తుంది ట్వెల్వ్ జీబీ వేరియంట్ తీసుకుంటే ఇంకో ట్వెల్వల్ జీబీ అయితే వస్తుందన్నమాట ఇది కాకుండా మొబైల్ హీట్ ఎక్కకుండా వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు ఇది లార్జెస్ట్ వీసీ కూలింగ్ సిస్టమ్ అయితే ఈ సెగ్మెంట్లో ఇస్తున్నామని చెప్పి వీలైతే చెప్తున్నారు సో టెంపరేచర్ అయితే నేను గేమ్స్ ఆడినప్పుడు చూశాను మ్యాక్సిమం ఫార్టీ టూ వరకు రీచ్ అయింది నేను ఆడినప్పుడు అంటే పెద్ద ఎక్కువ అయితే కాదు అయినప్పటికీ మనకి మొబైల్ అయితే వామ్ అనిపిస్తుంది అనమాట ఇంకా మనకి లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అయితే లేవు హెవీ గేమ్స్లో మీరు మ్యాక్స్ ఫ్రేమ్ రేట్ పెట్టుకుని అయితే ఆడుకోవచ్చు సిపి ట్రాట్లింగ్ చూసినప్పుడు ఎయిటీ వన్ పర్సెంట్ మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది అంటే టూ స్కోర్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ స్కోర్ అయితే చేసింది త్రీ డి మార్క్ టెస్ట్లో త్రీ థౌజండ్ ఎయిటీ టూ స్కోర్ అయితే చేసింది ఓవరాల్గా మొత్తం అంతా మీకు యావరేజ్ స్కోర్ అయితే కనిపించింది అన్నమాట సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు బాగానే ఉంటుంది మల్టీ టాస్కింగ్ లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే సో రేట్ సైడ్ మనకి మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సల్స్ సోనీ ఎల్ వైటీ సిక్స్ హండ్రెడ్ సెన్సార్ అయితే ఉంటుంది ఇందులో మీకు ఓఐఎస్ సపోర్ట్ ఉంటుంది అనమాట సో బ్యాక్ కెమెరా ఫోర్ కే థర్టీ ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు టెన్ ఐటీ సిక్స్టీ ఫ్రేమ్స్ వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్ లో వన్ ట్వంటీ ఫ్రేమ్స్ మీకు సపోర్ట్ అయితే ఉంది టెన్ ఎక్స్ డిజిటల్ జూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కాబట్టి మీరు స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే టెన్ ఐటీపీ అంటే ఫుల్ హెచ్డీ లో మాత్రమే సిక్స్టీ ఫ్రేమ్స్ లో మీరు స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఓఐఎస్ కూడా పనిచేస్తుంది ఇక మల్టీవ్యూ వీడియో సపోర్ట్ కూడా ఉంది అంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఎట్ టైమ్ యూజ్ చేసి మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు మూవీ మోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు టెన్ మీకు అయితే రికార్డ్ అవుతాయి అనమాట ఇక ఫోటో క్వాలిటీ ఎలా ఉంది అంటే సో మీకు ఇక్కడ శాంపిల్స్ చూపిస్తున్నారు కదా నాకైతే బాగానే అనిపించింది అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చక్కటి రీసెంట్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది ఇక ఫోటోస్ లో కూడా మీరు ట్వంటీ ఎక్స్ వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు కాకపోతే త్రీ ఎక్స్ వరకు ఓకే అక్కడ నుంచి క్లారిటీ అయితే మిస్ అవుతుంది అనమాట జూమ్ లో ఇంకా పోర్ట్రేట్ పంతనం కూడా మీకు చక్కగా ఉందని చెప్పొచ్చు ఇక రైట్ సైడ్ మీకు సెకండరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అపాచ్ టూ పాయింట్ టూతో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో అల్ట్రా వైడ్ యాంగిల్లో మీరు అయితే క్యాప్చర్ చేయగలరు కానీ అయితే రికార్డ్ చేయలేరు సో అది కూడా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది ఇక ఫ్రంట్ కెమెరా మీకు థర్టీ టూ మెగాపిక్సెల్ టూ పాయింట్ ఫైవ్తో వస్తుంది ఇది సోనీ సెన్సార్ని యూజ్ చేశారు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫోర్ కే థర్టీ ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు టెన్ ఎ కూడా థర్టీ ఫ్రేమ్స్లోనే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు కాకపోతే ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ ఫీచర్ అయితే లేదు అంటే ఎలక్ట్రానిక్ ఇమిస్ స్టెబిలైజేషన్ ఇచ్చిన బాగుండేది అయినప్పటికీ పర్వాలేదు వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇంకా ఫ్రంట్ కెమెరా ఫోటో క్వాలిటీ కూడా మీకు పర్వాలేదు బాగానే పర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు అనమాట ఈ ప్రైజ్ లో కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ మొత్తం మీకు ఫొటోస్ అయితే చూపిస్తున్నాను కదా దీన్ని బట్టి మీకు కూడా ఐడియా అయితే వచ్చేస్తుంది ఇక కాల్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది ఈ మధ్యకాలం వచ్చే ఫోన్లో మనం కాల్ క్వాలిటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది మనకి డ్యూయల్ సిమ్ ఫైవ్ జీకి అయితే సపోర్ట్ చేస్తుంది రెండు సిమ్ కార్డులు అయితే మీరు ఫైవ్ జీ సిమ్ కార్డ్స్ని వేసి మొబైల్ అయితే యూజ్ చేయవచ్చు ఇక మనకి ఇందులో సెకండరీ మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నాయిస్ క్యాన్సలేషన్ కోసం సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఇంకా వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఉంది సిగ్నల్ లేని చోట మీకు వైఫై ఉంటే చాలు ఇంపార్టెంట్ కాల్స్ అయితే మిస్ అవ్వరు ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది బట్ కాల్ రికార్డ్ చేస్తున్న సంగతే అవతల వాళ్ళకి అయితే తెలిసిపోతుంది అనమాట అనౌన్స్మెంట్ అయితే వస్తుంది లేదు అది ఆఫ్ చేసుకున్నారంటే బీప్ ద్వారా అయినా సరే తెలిసిపోతుంది ఇక ఆపరేటింగ్ సిస్టమ్ రియల్మీ యూవై ఫైవ్ పాయింట్ జీరో బేసిక్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అయితే ఇస్తున్నారు అనమాట టూ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు అలాగే త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు ఇక రియల్మీ యూఐ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు బులౌడ్ వేర్ అయితే కుప్పలు తెప్పలుగా ఉంది పొద్దునుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు హాట్ యాప్స్ హాట్ గేమ్స్ కూడా ఉన్నాయి వీటి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి ఓఎల్ఈడి డిస్ప్లే తోస్తుంది అలాగే రియల్మీ మొబైల్ కాబట్టి హార్ట్ రేట్ మెజర్మెంట్ అయితే ఇస్తారు సో రియల్మీ ల్యాబ్లో లో ఉంటుంది అక్కడ నుంచి మీరు హార్ట్ రేట్ మెజర్ అయితే చేసుకోవచ్చు యాప్ లాక్ యాప్ క్లోనర్ సో ఈ రెండు కూడా ఫీచర్స్ మీకు ఈ మొబైల్ అయితే ఉంటాయి బ్యాటరీ చూస్తే మీకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యాటరీ ఇస్తున్నారు సో ఈ బ్యాటరీ బ్యాకప్ మీకు ఫుల్ డే అయితే వస్తుంది మామూలుగా వీళ్ళు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ చేస్తారు కదా దాంట్లో ఇంకో టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే పెంచారని చెప్పొచ్చు ఇక ఈ మొబైల్ మీకు ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్సే మనకి ఎయిటీ వాట్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ఈ చార్జర్ యూజ్ చేసి మనం మొబైల్ ఛార్జ్ చేసాం అనుకోండి జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవ్వాలంటే ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఫైవ్ జీ సపోర్ట్తో వస్తుంది వైఫై సిక్స్ ఉంది వైఫై కాలింగ్ ఉంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూతో వస్తుంది జీపీఎస్ సపోర్ట్ ఉంది అలాగే ఓటీజీ సపోర్ట్ అయితే చేస్తుంది ఎన్ఎఫ్సీ లేదు ఐఆర్ బ్లాస్టర్ లేదు ఎఫ్ఎం రేడియో అయితే మీకు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయరు సెన్సార్స్ మీకు టోటల్ సెన్సార్స్ థర్టీ వన్ సెన్సార్స్ అయినా ఉన్నాయి సో కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫింగర్ ప్రింట్ మీకు అండర్ డిస్ప్లే అయితే వస్తుంది సో ఫింగర్ ప్రింట్ మీకు యాకురెన్సీ బాగుంది అలాగే ఓకే మీకు స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది ఇక ఫేస్ అన్లాక్ అయితే ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్గా అన్లాక్ అయితే అవుతుంది మొబైల్ ప్రైస్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఇరవై ఒక వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ట్వల్ జిబి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలై వస్తుంది అన్నట్టు అది కూడా మనకి ఆఫర్లో మామూలుగా టూ థౌసండ్ రూపీస్ వరకు వీళ్ళు కూపన్ కోడ్ అయితే ఇస్తున్నారు అది తీసేగా మనకి ఈ ప్రైస్ అయితే పడుతుంది ఇంకా బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉంటుంది అక్కడ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఏమో తగ్గుతుంది అలా చూసుకున్న సరే మీకు వన్ ట్వంటీ ఎయిట్ జిబి వేరియట్ ఇరవై వేల రూపాయలు పడితే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియం దాదాపుగా ఇరవై ఒక వేయ ఇరవై రెండు వేల రూపాయలు అలాగైతే పడుతుంది అయితే ఈ మొబైల్ మనకి ఎస్డి కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు సో దానివల్ల మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తీసుకున్న ఇప్పుడున్న సిచువేషన్లో మనకి యాప్స్ సైజు ఎక్కువగా ఉంటున్నాయి ఫోటోస్ తీసినా వీడియో రికార్డ్ చేసినా సరే మెమరీ తొందరగా ఫుల్ అయిపోతుంది అలాంటప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకోవడమే బెటర్ సో అక్కడ చూసుకుంటే మీకు అదేమో ఇరవై రెండు వేల రూపాయలు అలాగైతే ఉంది ఆ ప్రైస్ పెట్టి మనం తీసుకోవచ్చు అంటే ఓకే తీసుకోవచ్చు కానీ ఆ ప్రైస్ దాకా వెళ్ళిన తర్వాత ఇందులో కొన్ని కాన్స్ అయితే మనకు కనబడుతుంటాయి అంటే ఇరవై రెండు వేల రూపాయలు పెడతాం కాబట్టి ఫ్రంట్ కెమెరా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేసే ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది అలాగే డిస్ప్లేలో హెచ్డిఆర్ సపోర్ట్ అవ్వలేదు అది కూడా ఇచ్చుంటే బాగుండేది ఇక ఎన్ఎఫ్సీ లాంటి ఫీచర్ కూడా ఇచ్చుంటే బాగుండేది రాబోయే రోజుల్లో కూడా చాలా మొబైల్స్ కూడా ఎన్ఎఫ్సీని తీసుకొస్తున్నారు పేమెంట్స్ కోసం ఇక అలాగే ఎస్డీ కార్డ్ స్లాట్ అయితే లేదు సో ఓకే మనం ఎస్డి కార్డ్ స్లాట్ లేదు కాబట్టి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవి నాకు డ్రాబ్యాక్స్ అయితే అనిపించింది ఇవి కూడా పెట్టుంటే బాగుండు అయినా సరే మనం ఇరవై రెండు వేలు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు వాల్యూ ఫర్ మనీ అవుతుంది కాకపోతే బెస్ట్ ప్రైజ్ అయితే అనిపించుకోదు బెస్ట్ ప్రైజ్ అనిపించుకోవాలంటే వాల్యూ ఫర్ మనీ కన్నా ఇంకా తక్కువకొస్తేనే మనకి బెస్ట్ ప్రైజ్ అవుతుంది అనమాట అది సో ఆ ప్రైస్ రావాలంటే మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కనుక ఇరవై వేల రూపాయలకి ఉంటే అదిరిపోయేది బట్ ఒకసారి దానికి మీరు ఆఫర్లో అయినా సరే ఇరవై రెండు వేల రూపాయలు అయితే పెట్టాలి అయినప్పటికీ తీసుకోవచ్చు ఒకవేళ ఈ పాటికి మీరు ఈ మొబైల్ తీసుకొని వాడుతుంటే సో మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో విడో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాడు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్